आप सबका इस्तकबाल है E9 न्यूज़ पर। जुबली हिल्स के रहने वाले रियल इस्टेट के एजेंट पर जानलेवा हमला किया गया चाकू से। तफसलात के मुताबिक एक नामालूम अफराद ने रेवेंदर रेड्डी पर चाकू से हमला किया, जिसके बाद रेवेंदर को हॉस्पिटल शरीक किया गया। वो शदीद जख्मी है। पुलिस ने चाकू को जब्त कर लिया। हमले की वजह अभी तक मालूम ना हो सकी और पुलिस ने एक केस दर्ज करते हुए तहकीकात का आगाज किए। देखिए ये रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने E9 न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें। ब्यूरो रिपोर्ट E9 न्यूज़। రాములు మేము పైన పని చేసుకుంటా ఉన్నాము, మా భార్య నేను. అది కిందికి వచ్చేసరికి 7:30 ఇది గొడవ జరిగింది. వాళ్ళు అరుపులు వినొస్తున్నాయి. అరుపులను బట్టి మేము కింది కూరుకు వచ్చినాం. కింది కూరుకు వచ్చేసరికి వాడు వేసి వెళ్ళిపోయాడు. ఈసారి వాళ్ళు కారులో పడిపోయి ఉన్నాడు. ఎంతమంది వచ్చారు వాళ్ళు? దేంట్లో వచ్చారు? ఒకడే బైక్ మీద వచ్చిండట. బైక్ గేట్ ముందర ఆపిండట. ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళ కార్లో ఏమున్నాయి సెల్ ఫోన్ ఏమో తీసుకోవడానికి అని వెళ్ళిండట. ఆడికి వెళ్ళేసరికి ఆయన వంగి అలా తీసుకుంటాడో ఏం కాదనో వీడు ఎంకెళ్ళి వేసేసుకున్నాడు. కింద సెల్లార్లో ఆయన కార్లో. ఓకే, ఉందా కారు? ఇంతకుముందు ఆయన వచ్చిపోతుండే చాలా సార్లు. ఏమవుతాడు ఆయనకు? ఏమవుతాడో తెలియదు. ఓకే, అంటే దేశిండు దేని దేని వల్ల వచ్చిందో తెలియదు. కత్తి కత్తి ఇంత పెద్ద కత్తి తీసుకొచ్చి కత్తి అక్కడే గేట్ ముందర పడేసిపోతే వీళ్ళు పోలీసులు తీసుకున్నారు. మీరు చూసారా తర్వాత 1:00 ఫోన్ చేసారా పోలీసులకి? మా లోపల ఫస్ట్ ఫ్లోర్ లో అబ్బాయి ఉంటాడు, ఆయన ఫోన్ చేసాడు. ఎన్ని గంటలకి జరిగింది ఇది? ఇది 7:30. 7:30 దాడి జరిగింది. ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఆ సార్ అయితే వస్తుండే పోతుండే ఇళ్ళ దగ్గరికి. ఓకే, వీళ్ళ రిలేటివ్ ఆయన? రిలేటివ్ ఆయన అంటున్నారు. ఏం పేరు సార్? పేరు ఏం పేరు? తెలియదు. మీ సార్ పేరు? ఈయన పేరు రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి.